ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూములకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుడు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలికి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద జూరాల కట్టినాం ప్రాజెక్ట్. 40 50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేము కట్టిన ప్రాజెక్టులు 50 60 ఏళ్ళైనా తట్టడి మట్టి కూడా పక్కకోలే. నీ ముఖానికి సన్నాసి, 100 కోట్లు పెట్టి కట్టినాం. ఏమైంది 100 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే గట్టేస్తావు. నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు, గట్టే కట్టినావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కాపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డను గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుకుంటే ఆయన, నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుడు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైకిస్తేనేమో చెప్పడు. మయ్యనే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చాను, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయని. మాట్లాడేది ఉండే ఏం చేసిర్రో మీరు? ఇవాళ అందుకే మిత్రులారా 10 ఏళ్ళల్లా ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసుడు. మనకు మెట్రో రైలు రాలే, మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న, మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి. 10 ఏళ్ళైంది ఎందుకు తీసుకురాలే కేసీఆర్? కనీసం ఆలోచన అన్న చేసిండా. ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యాడు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు, ఊర్లలో మనుషులు బతికేటట్లేదు. కనీసం కాదా అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో. ఇవాళ ఏదన్నా చూడండి, మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచిరేవుల పుప్పాలగూడ నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది, మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకు ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి. హైదరాబాద్లో ఉన్న చెత్త అంతానేమో మన ఊర్లో పోస్తారంట, హైటెక్ సిటీ ఏమో కోకపెట్ల కడతారంట. మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా? హైదరాబాద్ నగరానికి నలుదిక్కుల అభివృద్ధి రావద్దా? ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా అవుటర్ రింగ్ రోడ్ కట్టింది, హైటెక్ సిటీ తెచ్చింది, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది. జీనోమ్ వ్యాలీ ఇడ మనమున్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో, మా వేణి ఇన్నే ఉన్నట్టున్నాడు సర్పంచ్. ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జలాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు, ఎవరిని నమ్మకండి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే, మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబరు మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికే చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాల నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా? నీకు నీ సంసారం చక్కగా ఉంటే
ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మా రాష్ట్రంలో శివసేనని చీల్చినావు, ఎన్సీపీని చీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు అడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుగుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది, శత్రువు ఇంటికి కూడా పోయి. నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరు, 10 తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు, 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు. వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ అయ్యా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004-2009 పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది, 400 సిలిండర్ 1200 అయింది, 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది, 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది, అవునా కాలే? చాలామంది మా సోదరులకు లెక్క తెలుసు కదా. మరి ఇవన్నీ ఎట్ల ధరలు పెరిగినాయి? ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంకా మోడీకి ఓటేస్తారా? ఆయన ఏం చెప్పిండు, రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను, 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతాను, స్విస్ బ్యాంకులో 100 కోట్ల నల్లధనం ఉంది, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు. మరి ఇవాళ అవన్నీ చేసిండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి. ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు, రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికి వెళ్ళినా ఓటు, ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా 10 నుంచి, అవునా? ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు, ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చాడు ఇక్కడిది కా ఈయనే కదా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్న మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇవాళ ఓటాడు కానీ ఎట్లొస్తాడా మన దగ్గర?